TRS Pragati Nivedana Sabha Pranganamlo, Jonna Rotte, Pratyeka Akarshanaga Nilichayi. MLC Ramulanayak Advaryamlo, Banjara Mahilalu, Jonna Rotte Tayaru Chesi Andistunnaru. Akkadi Nunchi Marinta Samacharam Aa Pratinidhi Chandrasekhar Andistaru. Over to you, Chandu. గులాబీ జన జాతర మొదలైంది. అన్ని దారులు కూడా కొంగర కళాన వైపే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నీ కూడా బారులు తిరగడం పరిస్థితి ఇక్కడ మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. మనం కొంగర కళాలోని సభా వేదిక ప్రాంగణం వద్ద కొంత దూరంలో ఉన్నాం. అక్కడ మనం చూసినట్టయితే నిన్నటి నుంచే చాలా మంది ఇక్కడికి సభా వేదికకు చేరుకున్నారు. చాలా మంది చెట్ల కింద వాళ్ళంతా కూడా గుడారాలన్నీ వేసుకొని కూడా ఇక్కడనే వంటలు వడ్డిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తయారు చేస్తున్నారు. చాలా మంది బంజారా మహిళలంతా కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా దేవరకొండ నారాయణఖేడ్తో పాటు పలు జిల్లాల నుంచి ఇక్కడికి మహిళలు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ జొన్న రొట్టెలను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కూరలన్నీ కూడా తయారు చేసి వచ్చే వాళ్ళు అందించేందుకు కూడా ఏర్పాటు కూడా చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా వాళ్ళంతా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా ఈ చుట్టుపక్కల ఏదైతే కొంగర కళ చుట్టుపక్కల మొత్తంగా కూడా గులాబీ మయంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కొంతమంది కొంతమంది బంజారా మహిళలు ఉన్నారు. వాళ్ళు అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నర్సాపురం గండి నర్సాపురం. నర్సాపురం నుంచి వచ్చారా? ఎందుకు వచ్చారు? మిటంగికి వచ్చినాం. మిటింగ్ వచ్చిందా? అవును సార్. మరి ఎందుకు ఇవన్నీ ఎవరు పెడతారు తయారు చేసినాయి? బదునాయక్ బదునాయక్ రాములునాయక్ రాములునాయక్ కేసీఆర్ పథకాలు అందుతున్నాయి మీకు? అందుతున్నాయి సార్. ఏమేమి పథకాలు ఇచ్చింది మీకు? ఏమేమి పథకాలు? ఇది అది ఇచ్చింది. మాకు గుణాలు మాఫీ చేయాలి సార్. మాకు గుణాలు మాఫీ చేస్తే మేము రైతు బంధు పథకం వచ్చిందా? వచ్చినాయి సార్. అంత మంచిగా చేస్తున్నాం కానీ ఒక గుణాన్ని మాఫీ చేయాలి. ఓకే మొత్తం మీద చూసినట్టయితే అన్ని పథకాలన్నీ అందుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టు మరి ఇక్కడ అసలు ఇక్కడ ఎవరు ఏర్పాటు చేస్తారు ఎందుకు ఏర్పాటు చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎమ్మెల్సీ రాములనాయక్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. చెప్పండి. ఇవాళ